కామారెడ్డి జిల్లాలో భూ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మానస ఇన్స్పెక్టర్ ఇఫ్తార్ వెల్లడించారు. దీనికి ముందు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో భూ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. గత కొంతకాలంగా ఈ భూ వివాదంకు మాటల యుద్దానికి దారితీసింది. ఒకరిపై ఒకరు సవాళ్లు సైతం విసురుకున్నారు. ఈ నేపథ్యంలో చెరువుకుంట భూ రికార్డులో లేదని రామారెడ్డి మండల రెవెన్యూ అధికారి ఆర్ఐ వేణు వివరణిచ్చారు. మరోవైపు వివాదాస్పద సర్వే నంబర్ల గల భూమిని సర్వే చేసి ఇరు వర్గాల సమక్షంలోనే బోర్డర్ ను గుర్తించడం జరిగిందని ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మానస రామారెడ్డి మండలం ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ ఇఫ్తార్ తెలిపారు. అయితే కుంటలో వేసిన బోర్ మోటార్ను మాజీ సర్పంచ్ శంకర్ తీసివేయాలని చెప్పడం జరిగిందన్నారు. ఈ వివాద పరిష్కారంలో చిన్నిబద్రి నరసింహులు, జిరిగారి రాజయ్య, మల్లయ్య, గంగమల్లు, దోకి ఆదిరెడ్డి, సాయవ్వ, పోసవ్వ, మల్లవ్వ, ఎళ్ళవ్వ, ఎల్లయ్య, కుర్మగొల్ల రైతులు పాల్గొన్నారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో, మా 41, 42 సర్వే నెంబర్ ల్యాండ్లో 25 ఎకరాల 24 గుంటల భూమి మా దగ్గర పట్టా పాస్బుక్లు ఉన్నాయి. 1954 నుంచి రికార్డు ప్రకారం ఇప్పటి వరకు మేము రికార్డుకున్నాం, కబ్జాకున్నాం. 40 సర్వే నెంబర్ల మాజీ సర్పంచ్ శంకర్ ఇది దయచేసి నేనేమంటున్నానంటే గవర్నమెంట్ దృష్టి కానీ, ఆర్డీఓ కానీ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ దీన్ని పరిశీలించి ఖచ్చితంగా 100 కుటుంబాలకు న్యాయం జరగదాకా మేము దీని మీద పోరాటం చేస్తాం. అవసరమైతే కలెక్టర్ ముట్టడి కూడా చేస్తాం. కుంట ఏదైతే అంటున్నా కుంటల బోర్ కూడా వేయడం జరిగింది. గవర్నమెంట్ కుంట అన్నప్పుడు నువ్వు ఎట్లా బోర్ వేస్తావు? గవర్నమెంట్ కుంటల మొత్తం చేసుకుంటా తిరుగుళ్ళ నూక్కుంటా అందులోకి వెళ్ళి అమ్ముతుండు ల్యాండు. దయచేసి మీరు ఒకసారి గమనించండి. పోలీసులు వచ్చారు, వాళ్ళు తెలుసుకోరు ఏం జరగలేదు అనగానే వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఏం చేసిన మీడియాకు లైవ్ ఇచ్చాడు ఆయన. అక్రమంగా 5 వేల 14 గుంటలకు ఇవాళ పట్ట ఉంచుకొని రామ్ పట్ట వెళ్తే ఇస్తాము, సిద్ధమే. నువ్వు కూడా పట్టు ఉంచుకో, కడుమది గ్రామస్తులు బతికి యాజిస్తారు. ఇసుకడ బాలమల్లుకు 2 ఎకరాలు అమ్మిండు. చెప్పారు ఇది కుంట గురించి చెప్పారు. అది కుంట మా రికార్డులో లేదు, నా రెవెన్యూ రికార్డులో లేదు. అది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం ఉండొచ్చు, వాళ్ళ మ్యాప్ ప్రకారంగా వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఉంటే మరి వాళ్ళకు కన్సర్న్ ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం ఉండొచ్చు అని చెప్పేసి పంపించారు. ఇసన్నపల్లి విలేజ్ రామారెడ్డి మండల్ 2002-03లో నాబార్డ్ స్కీమ్స్ తోటి డెవలప్ చేశారు. దీన్ని అప్పట్లో శంకర్ అని డెవలప్ చేశారు. ఇంకా ఇప్పుడైతే దీనికి వియర్ బండ్ బాగానే ఉన్నాయి. అయితే ఇంకా కొంతమంది ఏమో దీనికి మొరం లోపలికి ఫిల్ చేశారు. అయితే మేము వచ్చి చూసేసరికి బండరాలు కూడా ఉండే, కొన్ని తీసేపించినాము. ఇంకా ఏమని చెప్పినాము అంటే ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసేయమని చెప్పినాము. ఇంకా బండ్ మీద ఇది బోర్ పంప్ ఉందన్నట్టు, అది కూడా తీసేయాలని చెప్పి. బోర్ పంప్ వీళ్ళకి చెప్పారు మేడం? వీళ్ళకు, శంకర్ వాళ్ళకు కూడా చెప్పారు. వీళ్ళకేం చెప్పారు? మట్టి తీసేపియమని చెప్పేసి. వాళ్ళు ఎంక్రోచ్మెంట్ అయ్యారు, అది కూడా ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళకు మానస అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారెడ్డి. ఇసన్నపల్లి గ్రామంలో ఇక్కడ పర్కులేషన్ ట్యాంక్ 2002లో నాబార్డ్ స్కీమ్లో ఫార్మేషన్ చేయడం జరిగింది. అప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని టేకప్ చేశారు. టేకప్ చేసి అప్పుడు స్కీమ్లో పర్కులేషన్ ట్యాంక్ ఫార్మేషన్ చేశారు. అప్పుడు సిఓటీ తీసి బండ్ ఫార్మేషన్ చేసి వియర్ కట్టారు. బండ్కు రివేట్మెంట్ కూడా పెట్టారు వాళ్ళు. సరే, మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 2005లో మనకు అప్పగించారు. ఎంఐ ట్యాంక్స్ మాత్రమే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండే. ఇంతకుముందు ఈ ఎంఐ ట్యాంకు పిఆర్ ట్యాంకులు మనకు లేకుండే. పిఆర్ ట్యాంకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వడం వల్ల మాకు మా దగ్గర కొంత రికార్డు లేకుండా పోయింది అన్నట్టు. మేము ఏదైనా రికార్డు కావాలనుకుంటే రెవెన్యూకి అప్రోచ్ కావాల్సి వస్తుంది. మేము కూడా ఎంఆర్ఓ గారికి కట్టడం జరిగింది. అసైన్ ల్యాండ్ ఉందా, పట్టా ల్యాండ్ ఉందా, మాకు వివరణ ఇవ్వండి, దాన్ని బట్టి ముందుకు వెళ్తామని చెప్పాం. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫ్టీ సర్వే చేసినాం, ఫుల్ ట్యాంక్ లెవెల్ సర్వే చేసినాం. ఎక్కడ వరకు అయితే వాటర్ ఆగుతాయో మొత్తం సర్వే చేసినాక లింబాద్రి వాళ్ళకి అతను చెప్పాం పిలిచి. మీరు కూడా కొంచెం ఇంక్రోచ్మెంట్ అయ్యారు, అది తక్షణం తీసేయండి. శంకర్ గారు చెప్పినాం, మీరు ట్యాంక్ బండి మీద అప్స్ట్రీమ్లో మీరు బోర్ వేశారు, మీరు బోర్ తొలగించాలని.